టీడీపీకి లైన్ క్లియర్ చేసిన జగన్ చేరిక లాంఛనమే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ వైసీపీలోకి చేరనున్నారా? బెర్త్ కన్ఫర్మ్ కాకపోవడమే పార్టీలో చేరికకు ఆలస్యమైందా? నియోజకవర్గం క్లియర్ చేసే పనిలో వైసీపీ పడిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి వట్టి వసంత్ కుమార్ చేరిక ఇక లాంఛనమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ వట్టి వసంత్ కుమార్ టికెట్పై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆయన స్తబ్దతగా ఉన్నారు. అయితే వైఎస్ జగన్ వట్టి వసంత్ కుమార్ కు టికెట్ కన్ఫర్మ్ చేయాలని ఆదేశించడంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రస్తుత సమన్వయకర్త కొట్టు సత్యనారాయణకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని సర్వే నివేదికలో తేటతెల్లమవడంతో జగన్ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని వట్టి వసంత్ కుమార్ కు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టికెట్పై ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణతో పాటు వలవల బాబ్జీ కూడా ఆశిస్తున్నారు. అయితే ఇద్దరినీ కాదని వైఎస్ జగన్ వట్టి వసంత్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాత్రం కొట్టు సత్యనారాయణ వైపే మొగ్గు చూపుతున్నారు. మొదటి నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు సమన్వయకర్తలను మార్చింది. తొలుత తోట గోపిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆ తర్వాత ఆయన కాదని వలవల బాబ్జీని సమన్వయకర్తగా ప్రకటించారు. ఆయన తర్వాత కొట్టు సత్యనారాయణను సమన్వయకర్తగా ఎంపిక చేశారు. తాజాగా వట్టి వసంత్ కుమార్ ను ఎంపిక చేసే ఆలోచనలో పడినట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక మార్పులు చేర్పులు ఉండకూడదనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగా గెలుపు గుర్రాల అన్వేషణలో పడింది. అయితే ఆ గెలుపు గుర్రం వట్టి వసంత్ కుమార్ అని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వట్టి వసంత్ కుమార్ నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకు వైఎస్ జగన్ అంగీకరించకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూడడం మానేశారు. తాజాగా తాడేపల్లిగూడెం బరిలో నిలపాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్లు వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే వైసీపీ దూతగా చెప్పుకునే అనిల్ రెడ్డి రంగంలోకి దిగారు. వట్టి వసంత్ కుమార్ ను పార్టీలో తీసుకువచ్చే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా మెలిగిన ఐఏఎస్ అధికారి భానుమూర్తి కూడా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ తర్వాత సినీ నటుడు పృథ్వీరాజ్ కూడా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా వట్టి వసంత్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రిగా జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న వట్టి వసంత్ కుమార్ బరిలో నిలిస్తే గెలిచే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.